హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ప్యాషన్ గార్డెన్. ఈరోజు మనం చూస్తున్నాము ఒక రేర్ అనమాట, రేర్ ప్లాంట్. ఇది మనకి ఏసీహెచ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ప్రియా గారు ఇచ్చారు సీడ్. సో క్లోవ్ బీన్స్ అండి. నేను పెట్టాను, ఓన్లీ వన్ ఒక్కటే జర్మినేట్ అయింది. నేను సరిగ్గా జర్మినేషన్ చేయలేకపోయానా ఏంటి అని చాలా బాధేసింది. తర్వాత ఇంకొకటి మంచిగా స్ప్రౌట్ అయింది, అంటే లేట్గా స్ప్రౌట్ అయింది అన్నమాట. యాక్చువల్లీ నేను దీన్ని కంపోస్ట్ చేసిన దాంట్లో వేశాను, అంటే కంపోస్టింగ్ అవుతున్న ప్రాసెసింగ్ ఉన్న టబ్లో వేశాను. సో అందుకనే ఇది లేట్గా అయిందా లేదా ఏంటి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఒక్కటైతే కనుక వచ్చింది, చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది, అండ్ మనకి క్లోవ్ బీన్స్ కూడా రెడీ అయ్యి. సో అది చూపిస్తాను మీకు. సో ఫ్లవర్ అండి, ఇది క్లోవ్ బీన్స్ ఫ్లవర్. అది రాలిపోయింది, నేను మీకు అప్డేట్ ఇస్తాను ఏం చేద్దాను. సో లెట్స్ గో టు ది వీడియోనో. చూడండి, ఫ్లవర్ చక్కగా తీగ చక్కగా దానికదే అల్లేసుకుందండి. ఇలా వస్తుంది అనమాట ఫ్లవర్. సో ఇది రాలిపోయే స్టేజ్లో ఉంది. ఇంకొక వన్ డేలో ఇది రాలిపోయి మనకి చక్కగా బడ్ అనేది రిలీజ్ అవుతుంది, క్లోవ్ బీన్స్ బడ్. చూడండి ఎంత చక్కగా ఉందో, బాగుంది కదా. ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్రతి ఒక్క ట్రీతో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక స్టెప్ బై స్టెప్ దాని ప్రాసెస్ ఏంటనేది తెలుసుకోవాలండి. చూడండి, ప్రతి ఒక్క ఆకు దగ్గర కూడా చక్కగా మనకి బడ్డింగ్ వస్తుంది, చూసారా. నెక్స్ట్ స్టేజ్ అనమాట ఫ్లవర్. విడిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది, చూడండి కనిపిస్తుందా. ఎస్, చాలా బాగుంది కదా. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. ఇది ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా ఫ్లవర్ రావాలి. ఇది ఫ్లవర్ బట్ విండిపోయింది. ఇది చూసారా ఎండిపోయింది. సో ఫ్లవర్ ఇప్పుడు రాలిపోద్ది అనమాట, ఆ స్టేజ్లో ఉంది. ఇది ఇవాళ విచ్చుకుంటాయండి ఇవి మ్యాక్సిమం. చూసారా ఒక్క చోట మనకి ఎన్ని ఉన్నాయో, చాలా హ్యాపీగా ఉంది కదా. నేను ఆల్రెడీ ఒక ఇల్లు తీసేసుకున్నానండి, నేను షూట్ చేయలేకపోయాను. ఇదన్నమాట తీగ అల్లటానికి మనం దానికి చిన్న సపోర్ట్ ఇవ్వాలి. నేనేం చేశానంటే అండి, లాస్ట్ టిప్ చూసారా అది పెంచి చేశాను, బికాజ్ అది ఇంకా కొంచెం ఖుషిగా పెరిగిద్ది ఏమో అని చెప్పేసి. నేను చాలా చిన్న కంటైనర్లో పెట్టడం వల్ల ఏమో కొంచెం ఖుషిగా రాలేదు ఇది. చూసారా ఈ ఫ్లవర్ అనమాట. నేను వచ్చేసరికి నిన్న నైట్ ఈ ఫ్లవర్స్ అనేవి ఈవినింగ్ టైమ్ స్విచ్చుకుంటాయండి. ఇట్ విల్ బీ ఇన్ వైలెట్ కలర్ అనమాట. చాలా బాగుంది, చిన్న ఫ్లవరే, చుట్టానికి పెద్దగా కనిపించిన చిన్న ఫ్లవర్ అనమాట. బాగుంది కదా, గ్రీన్ లీవ్స్తో గ్రీన్ క్లోవ్ బీన్స్ కలిసిపోయి ఉన్నాయి. ఇది హార్వెస్ట్ అవటానికి ఇంకా మనకి ఒక 2-3 డేస్ అన్న పడుతుంది మ్యాక్సిమం. మినిమం 2-3 డేస్, మ్యాక్సిమం ఒక 4 డేస్ అండి. 4 డేస్లో మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది. ఇంకొకటి ప్లాంట్ కూడా ఉంటే మాకు కొంచెం మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది. సెకండ్ ఈల్డ్ ఇక్కడ తగ్గింది, ఫస్ట్ ఈల్డ్ బాగా వచ్చింది అనమాట. అది నేను షూట్ చేయలేదు. సో ఇదండి ప్లాంట్. సో ఇవి ఊడిపోయాయండి. సో ఒక 2-3 డేస్ తర్వాత ఎట్లా ఉందో మనం వీడియోలో చూద్దాం రండి. కొంచెం ఆకు డల్ అయింది. నేను ఒక రోజు ఏం చేశానంటే బయటకు వెళ్ళాను, అవుటింగ్కి వెళ్ళాము. సో ఆకు కొంచెం డల్ అయిందండి, బట్ ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది, చాలా పూత కూడా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇంకా ఉన్నాయండి, ఇది ఇంకా రావాలన్నమాట. ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది ఫ్లవర్. కింద పడిపోయిన తర్వాత పాలినేట్ అయి బడ్ స్టేజ్లో ఉంది కదా, ఆ స్టేజ్లో ఇది రెడీ టు హార్వెస్ట్. చాలా బాగుంది. నేను కొన్ని విత్తనాలు వదిలేయాలనుకున్నాను, బట్ ఈ సెకండ్ హార్వెస్ట్ తగ్గింది కాబట్టి నేను మీకు చూపించాలి కాబట్టి విత్తనాలకు వదిలేయటం లేదు. నెక్స్ట్ థర్డ్ హార్వెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా నేను విత్తనాలకు వదిలేస్తానండి, బికాజ్ నేను పెట్టింది రాలేదు కాబట్టి. ఐ నీడ్ అంటే షేర్ చేయాలి కదా, కొంతమందికి నా ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలి. అండ్ మీతో షేర్ చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను.
సో మీతో కూడా షేర్ చేసుకుంటాను. రేర్ వెరైటీస్ కూడా నా దగ్గర ఉన్నాయి కొన్ని, బట్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ కంప్లీట్లీ ఆన్ గార్డెనింగ్. సో ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఏది కూడా తొందరపడకూడదు. సో తొందరపడితే ఏదైనా అన్నీ సగం సగంలోనే కంప్లీట్ అవుతాయి. సో సగంలో కంప్లీట్ కాకూడదు, వి షుడ్ కంప్లీట్ ఫుల్ఫిల్లింగ్, ఫుల్ఫిల్గా ఏదైనా కంప్లీట్ చేసుకోవాలి మనం. సో మనం వీటిని హార్వెస్ట్ చేద్దాము, రండి. చాలా గాలి వస్తుందండి, అసలు నేను హార్వెస్ట్ అసలు మొత్తం ఎగిరిపోతున్నాయి. సో ఏదైనా చక్కగా ప్రేమతో పెంచుకుంటే మనం తొందరగా దాన్ని తీసేయలేము కదా, బట్ తీయాలి. తీస్తేనే వాటికి అవి ఇంకా హ్యాపీగా చక్కగా గుబురుగా పెరుగుతాయన్నమాట. సో ఇది ఇవాళ హార్వెస్ట్. ఒక 4-5 క్లోబీన్స్ వచ్చాయి, మిగతాయి నేను వదిలేసాను. కొన్నేమో సీడ్స్ కుంచేసాను అండ్ కొన్నేమో ఇంకా రావాలి, ఆ వాటిని కూడా సీడ్స్కి వదిలేస్తాను. చూసారా చాలా లేతగా ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం మిల్కీగా వస్తుందండి కట్ చేసిన చోట. దట్స్ నథింగ్ అండి, ఏమీ కాదు. మనం వాష్ చేసుకొని క్లోబీన్స్ని చక్కగా వండుకుంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ ముదిరిన వాటికి పైన కొంచెం తొక్కలా వస్తుంది, అది తీసేసుకొని వండుకోవాలి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.